కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. సహజంగా అశ్విని వైష్ణవ్ ఏది పడితే అది మాట్లాడే వ్యక్తి కాదు. నీతి నిజాయితీ అంటే అశ్విని వైష్ణవ్ అని చెప్పచ్చు. ఒక రకంగా కీలక వ్యక్తి అయినా, రాజకీయాల్లో ఉన్నా, కీలకమైన ఖచ్చితమైన సమాచారాన్ని మాత్రమే ఆయన చెప్తూ ఉంటారు. ఈ మధ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు సిలికాన్ వ్యాలీ అంటారు ఇండియాలో. సాఫ్ట్వేర్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ బెంగళూరులో 150 సంవత్సరాల నుంచి అక్కడ పునాదులు ఉన్నాయి. ఐటీ రంగం ప్రవేశించిన తర్వాత ఇంకా బెంగళూరు నగరం దూసుకుపోయింది. ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ సమస్యలు, రకరకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆఫీస్కి వెళ్ళాలన్నా రావాలన్నా తీవ్రమైన ఇబ్బంది వస్తుంది. ఇక వర్షాలు పడితే ఇక కదిలే పరిస్థితి లేదు. ఇక బెంగళూరుకి ఆల్టర్నేటివ్గా మరో సిలికాన్ వ్యాలీ డెవలప్ చేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. అది ఎక్కడ ఏమిటి అనే విషయం మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే ఐటీ నగరాలు ఉన్నాయో, బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, పూణే కానీ, ఇలాంటి నగరాల్లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆ నగరాల్లో 1.25 కోటి జనాభా దగ్గర దగ్గర వెళ్తూ ఉంది. ఇక ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో కూడా పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం జనాభా అంతా ఒకే చోట పోగుపెడితే భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్లో, బెంగళూరులో గంటకి 10 కిలోమీటర్లు ప్రయాణించే పరిస్థితులు కూడా లేవు. ఇక వర్షం పడిందంటే ఆఫీస్కి వెళ్ళడం, రావడం, ఆ నరకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని మీద కేంద్రం సీరియస్గా ఆలోచిస్తుంది. రాబోయే 15 సంవత్సరాల్లో మరో 15 నగరాలు ఆల్టర్నేటివ్గా డెవలప్ చేయడంతో పాటు ఒక సిలికాన్ వ్యాలీ, ఇప్పుడైతే బెంగళూరు ఏదైతే ఉందో దానికి ఆల్టర్నేటివ్గా మరో సిలికాన్ వ్యాలీని అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఇది విశాఖపట్నాన్ని ఎంచుకునే అవకాశం కూడా లేకపోలేదు. విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్టు శరవేగంగా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శరవేగంగా పూర్తి చేయడానికి ఇదే ప్రధాన కారణంగా చెప్తూ ఉన్నారు. విశాఖ నగరం నుంచి భోగాపురం ప్రాంతంలో, ఈ మధ్య ప్రాంతంలో ఒక ఐటీ కారిడార్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద క్లారిటీ వస్తుంది. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రాబోయే 16 నెలల్లోనే పూర్తి చేసి వచ్చే ఏడాది చివరి నాటికి 2020 మొదటి త్రైమాసికంలో దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసుకొని విమానాలు దిగుతూ ఉంటే ఇక వాణిజ్య కార్యకలాపాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఆ తర్వాత భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇక కంపెనీస్ అన్నీ విశాఖను క్యూగొట్టే అవకాశం ఉంది. విశాఖ మరో ఐటీ కారిడార్గా మారబోతా ఉంది. ప్రస్తుతానికి విశాఖలో పెద్దగా ఐటీ ఎక్స్పోర్ట్స్ అయితే లేవు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడం వల్ల, ఉక్కు పరిశ్రమ వల్ల విశాఖ దేశంలోనే ఒక కారిడార్, కోస్తా కారిడార్ ఉన్న నగరంగా ఉంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్కి మంచి అనుకూలమైన ప్రదేశం. ఇక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది కాబట్టి, ఇప్పటికే 22 లక్షల జనాభాతో ఉంది కాబట్టి ఆ నగరాన్ని ఎంచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భూమి కూడా లభ్యత బాగా ఉంది. ఇక రాబోయే కొద్ది రోజుల్లో దాని మీద స్పష్టత వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. ఆ ప్రకటన చేసిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.